హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 2nd అన్నమాట. నేను రాయచోటికి హాస్పిటల్కి వెళ్తున్నానండి. సనాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, సో చూపించుకొద్దాం అనేసి వెళ్తున్నాను. ఈ ప్రాబ్లంకి మేము 2 ఇయర్స్ నుంచి చూపించుకోవాలనుకుంటున్నాం, బట్ ఏంటంటే నెగ్లెక్ట్ అనమాట. ఎమర్జెన్సీ చెల్లిగడ పరిగెత్తాము, ఏం కాదులే చూపిద్దాంలే ఏం కాదులే అనేసి కొంచెం నెగ్లెక్ట్ అనమాట. ఇంకా అలాగే ఏంటంటే చలి కదా, చలికి కామన్ ఏమోలు అనుకుంటా ఉన్నాము, బట్ ఏంటంటే మొన్న ఫీవర్ వచ్చింది కదా, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారనమాట ఇప్పుడుండే ప్రాబ్లం మీకు అది మేజర్ ప్రాబ్లం అమ్మా, మీరు తొందరగా చూపించుకోవాలనేసి. సో అందుకోసమే రాయచోటి హాస్పిటల్కి ఆయన రాయించారు, అక్కడికి వెళ్తున్నాము. సో బ్లాగ్ మొత్తం కూడా అదే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఏంటి ప్రాబ్లం, దానికి ఏం చేస్తే పోతుంది అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, చిన్నపిల్లలకి మనకు తెలియదు అనమాట, మేము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, కాకపోతే దీని గురించి తెలుసుకుంటే మంచిది, సో మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను ఇంకా రెడీ అవుతా ఉంటే కనుక హాస్పిటల్ మిస్ అయిపోతుంది కదా, సో అందుకోసమే తొందర తొందరగా రెడీ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. రెడీ చేస్తాను అనమాట, గ్రాండ్ గా ఏం చేయలేదు, ఐబ్రోస్ కూడా వేయలేదు. ఇక్కడైతే మేము బస్ స్టాండ్కి బస్ కోసం వెళ్తున్నామండి. చాలా హడావుడిగా వెళ్లాల్సి వచ్చిందనమాట, అంటే లేట్గా వెళ్తున్నాం కదా, మార్నింగ్ 10కి అలా వెళ్ళిపోయి ఉంటే తొందరగా మేము వెళ్ళుండే వాళ్ళం, తొందరగా ట్రీట్మెంట్ కూడా తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడే 2కు అట్లా పోతున్నాం కదా, సో డాక్టర్ ఉంటారు లేకపోతే వెళ్ళిపోయి ఉంటారు ఎట్లా బా అనుకొని ఇట్లా హడావుడిగా వెళ్తున్నామన్నమాట. పిల్లలు ఇద్దరు కూడా ఏంటంటే నువ్వు ముందు పదా అని ఒకరు, నువ్వు ముందు పదా అని ఒకరు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారనమాట. సనా ఏంటంటే ఒకవైపున భయపడతా ఉందండి, ఎక్కడ నాకు ఆపరేషన్ చేస్తారు అనేసి భయంగా ఉందనమాట. ఎందుకంటే మేము ఇద్దరు ముగ్గురిని చూసాంలేండి మా ఊళ్ళో, ముక్కుకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వచ్చి ఉంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారనమాట. సో నాకు కూడా ఆపరేషన్ చేస్తారేమమ్మా అని చెప్పి ఇట్లా భయపడతా పోతా ఉంది నేను చెప్తున్నానమాట. సో ఫస్ట్ డాక్టర్తో మాట్లాడదాము, ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే కూడా ఏమీ కాదు, మత్తు ఇంజక్షన్ వేస్తారు, తర్వాత నీకు అసలు పెయిన్ ఏమీ తెలియదు, ఒకవేళ ట్యాబ్లెట్స్ తోటి ఇంజక్షన్ తోటి నీకు నయం అయిపోయేట్టుగా ఉంటే ఆపరేషన్ అవసరం పడదు అని చెప్పి ఇట్లా చెప్తున్నానమాట. ఇంకా సరేలే ఎలాగైతే అలా అయింది, ఫస్ట్ డాక్టర్తో మాట్లాడదాము అని చెప్పి వెళ్తా ఉన్నామన్నమాట. సో మా లక్కీ ఏంటంటే బస్ స్టాండ్లోకి అడుగు పెట్టగానే మాకైతే బస్ దొరికిందండి, బస్సులో కూడా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి, ఎక్కువ మంది జనాలు ఏం లేరనమాట. నేనైతే వెళ్ళేటప్పుడు చాలా భయపడతా వెళ్ళానమాట, ముగ్గురు పిల్లలు ఉన్నారు, సీట్లు దొరకకపోతే స్టాండింగ్లో వెళ్ళాలంటే కష్టం కదా ఎట్లబ్బా అనేసి. ఆదిల్ని ఇంటి దగ్గర ఉండమంటే వాడు వండనే ఉండలేదనమాట, స్కూల్కైనా వెళ్ళారంటే వెళ్ళను నేను కూడా వస్తాను, ఎప్పుడు చూడలేదు హాస్పిటల్, అట్లా ఇట్లా అనేసి డైలాగులు కొట్టినారనమాట. సరేలే ఎలాగో వెళ్తున్నాం కదా ఒకసారి అట్లా తిప్పినట్లు ఉంటుంది పిల్లలకి అని చెప్పి పిలుచుకొని వచ్చానమాట. ఇక్కడ బస్సు ఎక్కామో లేదో బ్యాక్ సైడ్లో మా అమ్మ వాళ్ళ ఊరండి ఇది, పొలంలో మా నాన్న కనిపించాడంట. పిల్లలు ఇద్దరు కూడా ఏం సంతోషంగా చెప్తున్నారు, నాకు తాత కనిపించినాడు మా చూసినాను, తెల్ల షర్ట్ వేసుకొని ఉన్నాడు, టోపీ కూడా పెట్టుకొని ఉన్నాడు, నేను చూసినావా అని చెప్పి ఆదిల ఎగ్జైట్గా నాతో చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి మధ్య ఊరు దాటి ఒక 5 కిలోమీటర్స్ వచ్చామో లేదో అంతలోనే నిద్రపోయిందనమాట, మత్తుగా ఉందండి అసలు మదిహాకైతే, స్నానం చేపించిన వెంటనే నిద్రపోతుందనమాట. కానీ ఆ రోజు స్నానం చేపించడం కూడా లేటే, ఇంకా జర్నీ కదా అనేసి అలా నిద్రపోలేదనమాట, బస్సులో కూర్చున్న వెంటనే నిద్రపోయింది. సో ఇక్కడ చూడండి ఆ పొలం మా అమ్మ వాళ్ళది, ఆ పొలంలో మా నాన్న కనిపించాడంట, పిల్లలు ఇద్దరు కూడా చెప్తానమాట నేను తాతను చూసినాను కనిపించినాడు ఆడున్నాడు ఈడున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట. సనా ఏంటంటే బా తాత నువ్వు ఎప్పుడు చూడలేదా, ఈరోజు ఏమైనా ఫస్ట్ టైం చూస్తాను 5-6 సంవత్సరాల తర్వాత అట్లా చెప్తానువే, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు లేరా అని చెప్పి గమ్మన అయిపోయింది అనమాట. సో చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అంతే అనమాట. నేను ఎప్పుడైనా సరే రాయచోటికి కానీ లేకపోతే కదిరికి కానీ వెళితే కనుక రాయచోటికి వెళ్ళే దారిలో మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది, కదిరికి వెళ్ళే దారిలో మా అత్తమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది అనమాట, ఇల్లు కనిపించదు ఊరు ఉంటుంది అనమాట. సో ఇది మా అత్త వాళ్ళ ఊరు, మా అత్తలు కనిపిస్తారేమో మా మామ కనిపిస్తాడేమో అని నేను చూస్తూ ఉంటానమాట. సేమ్ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ వెళ్ళినప్పుడు కూడా మా నాన్న ఎక్కడన్నా కనిపిస్తాడేమో అన్నట్టు అట్టా చూస్తూ ఉంటానమాట. ఎవరికైనా అదొక ఫీలింగ్ కదా, అదొకటి అనమాట, అదొక అలవాటులాగా మారిపోయింటుందనమాట. వాళ్ళు కనిపిస్తే కనుక ఎక్కడ లేని సంతోషం, ఫోన్లు ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడైనా దారిలో కనిపిస్తే అదొక రకమైన సంతోషం కదా.
మీలో ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్లో చెప్పండి. ఓకేనా? సో మొన్న టీ గురించి కాఫీ గురించి అడిగాను కదా, చాలామంది చెప్పారనమాట నాకు కూడా టీ అంటే ఇష్టం కాఫీ అంటే ఇష్టం అనేసి అలా చెప్పారనమాట. ఒకళ్ళు రాగి జావ కాచుకొని తాగండి సిస్టర్ బాగుంటుందని చెప్పారనమాట. ఆ కామెంట్స్ అన్నీ విన్న తర్వాత చాలా సంతోషం వేసింది అనమాట. సో మనం అడిగిన దానికి రిప్లై కూడా ఇస్తున్నారు జనాలు, అబ్బా పర్లేదు అనేసి అట్లా అనిపించింది అనమాట. సో మొత్తానికి రాయచోటికి అయితే వచ్చేసాము, ఇక్కడ హాస్పిటల్లో వెయిటింగ్ అనమాట. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అనమాట. ఏం జరిగిందంటే నేను లేట్గా వెళ్తున్నాను కదా, డాక్టర్ అసలు ఉంటారో వెళ్ళిపోయి ఉంటారో, కాలేజీలతో ఇంటికి రావాల్సి వస్తుందేమో అనేసి వెళ్ళానమాట. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, పొద్దున్నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా ఓపీలు ఇవ్వరంట, 6:30 నుంచి ఓపీలు ఇస్తారంట. ఎందుకో తెలుసా, మన ముక్కు స్పెషలిస్ట్ డాక్టర్ ఉంది కదా, ఈమె 6:30కి వస్తారంట. ఇంకా ఆ రోజు ఏంటంటే 6:30కి వస్తారని చెప్పారనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. వాయమ్మ ఇంకా 2.5 అవర్ వెయిట్ చేయాలా అనుకునేసి ఇంకా ఏం చేయలేక అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. కాసేపు పిల్లలకి బయటకు తీసుకెళ్ళి పానీపూరి ఇంకొంచెం ఫాస్ట్ ఫుడ్ అలా తినిపించాను. ఇంకొకసారి ఇంకో బజార్కి తీసుకెళ్ళి అట్లా ఇట్లా తిప్పానమాట. ఇంకా కొన్ని హాస్పిటల్ చూపించానమాట, ఈ హాస్పిటల్లో సనా డెలివరీ అయింది, ఆ హాస్పిటల్ ఆదిల్ డెలివరీ అయ్యాడు, ఇట్లా చెప్పుకుంటా కాస్త తిప్పానమాట. ఇంకా ఎంత చేసినా కూడా ఇంకా తిరగలేకపోయామండి, కళ్ళ నొప్పులు అనమాట. సో ఇంకేం చేయలేక లోపలికి వచ్చి 5:45కి ఇలా కూర్చునేసి కూల్ డ్రింక్ తాగుతున్నామన్నమాట. మదిహా ఏంటంటే వాళ్ళు తాగుతూ ఉంటే నాకు తాపవా అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట. ఆ అను అంటే కనుక ఎట్లా పెడుతుంది చూడండి, తలపైకి ఎత్తి ఆ అంటుంది చూడండి, ఇలా అంటుందన్నమాట నోట్లో భయం అని చెప్పి పోస్తూ ఉంటే తాగుతుంది. ఆ బాటిల్కి మూత పెట్టేశామనుకోండి ఎక్కడ లేని కోపం, ఆ డబ్బా అని కూడా ఇసిరి కొడుతుందన్నమాట. ఇంకా అట్లా పిల్లలతో ఆడుకుంటా డాక్టర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము అక్కడ ఉన్నంతసేపు కూడా అక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా మాతో ఫ్రెండ్లీగా మాట్లాడారనమాట, అంటే ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అంతసేపు వెయిట్ చేస్తే ఇంక ఎవరైనా కొంచెం దగ్గర అయిపోతారు కదా, ఏదో అటు వెళ్ళి ఇటు వచ్చేస్తే కనుక ఎవరితో పెద్ద పరిచయం ఏర్పడదు. కానీ 2.5 అవర్, 4 అవర్స్, 3 అవర్స్ అంతసేపు కనుక మనం హాస్పిటల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, మనకు ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అందులో మాకు ఒక సిస్టర్ పరిచయం అయింది. ఆమె ఏంటంటే నేను చదువుకున్నప్పుడు మా స్కూల్ అమ్మాయి అనమాట, అంటే మా సీనియర్ అనమాట. ఆమెతో కాసేపు మాట్లాడాము, ఇంకా స్కూల్ డేస్ గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. సో చాలా సంతోషం వేసింది. చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెను చూసినందుకు హ్యాపీ అనిపించింది అనమాట. 18 సంవత్సరాలు అయిపోయింది. సో నేను 8th ఉన్నప్పుడు ఆమె 10th అనమాట. సో అన్ని రోజుల తర్వాత ఆమెను చూసేసరికి హ్యాపీ అనిపించింది. మా స్కూల్ ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాము. మదిహా చూడండి, బాటిల్కి మూత పెట్టేసేసరికి ఎంత కోపంగా దాన్ని పడేసిందో. అవిలా తాగదండి, నోట్లో పోస్తే ఒక్క చుక్క కూడా తాగదు, మొత్తం మింద పోసుకుంటుంది. దాన్ని అదే సంతోషంగా అనుభవిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి డాక్టర్ అయితే వచ్చారు, మేము మాట్లాడాము, ఇంక ఇక్కడ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. సో డాక్టర్ ఏం చెప్పిందంటే ఆ ముక్కులో సనాకి గడ్డలాగా వచ్చిందండి, దానివల్ల బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుందనమాట. నైట్ టైం అయితే కనుక ఆ అమ్మాయికి వేడి నీటితో ఆవిరి పడితే తప్ప బ్రీతింగ్ అనేది సరిగ్గా వచ్చేది కాదనమాట, శ్వాస సరిగ్గా పీల్చుకోలేకపోతా ఉంది. ఇంకా తుమ్ములు వస్తే కనుక కంటిన్యూగా 4 వస్తాయన్నమాట. సో ఇంకా కొంచెం ఎండలకాలం వచ్చిందనుకోండి రోజుకి 1-2 సార్లు బ్లడ్ వస్తుందన్నమాట, 3 రోజులకి 2 సార్లు ఖచ్చితంగా బ్లడ్ వస్తుందండి. సో అందుకే చూపించాలనేసి వెళ్ళాము. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఏం కాదులేమ్మ, అది అందరికీ కామన్, 14-15 సంవత్సరాలు వచ్చేసరికి అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది, మీరు హాస్పిటల్కి రావడం మంచిదైంది, సో నేను ఇచ్చే మెడిసిన్ని యూజ్ చేయండి మీకు తగ్గిపోతుంది అని చెప్పారనమాట. సో ఇంకా అవి ఎలా వాడాలి ఏంటి అనేది నేను వీడియో తీసుకున్నాను, ఎందుకంటే మర్చిపోయే ఛాన్స్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే అంతా ఒక షీట్ లాగా ఇస్తే సరిపోయి ఉండేది, కానీ 2 టాబ్లెట్స్ని కలిపి ఒక షీట్లో ఉంటాయి కదా, అంటే కట్ చేసినటువంటివన్నీ ముక్కలు ముక్కలుగా ఇచ్చేసరికి నాకు భయం వేసింది. మనం మర్చిపోయే ఏవంటే అవి ఎటు పడితే అటు వేసామనుకోండి ఇంకేమైనా రియాక్షన్ పడొస్తాయి అని చెప్పి రాయించుకున్నాను. మర్చిపోకుండా మళ్ళీ ఒక వీడియో కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా, మొత్తానికి మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయిందండి. అక్కడికి 6 డాక్టర్ వచ్చిందే 7 వచ్చారు, ఇంకా 8 ఆ మధ్య అయిపోయిందనమాట టైం మొత్తం కూడా. సో ఇంకా బస్సులు దొరుకుతాయో లేదో అనేసి భయంగా ఇక్కడ హడావిడిగా వెళ్తున్నానమాట. సో పిల్లల్ని వెనక పంపిస్తే కనుక వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారో లేకపోతే ఏమైనా తగిలించుకుంటారో అనే భయంతో ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పి వెనకాల నేను మదిహాన్ని ఎత్తుకొని చిన్నగా వెళ్తూ ఉన్నానమాట. సో ఇంకా చూడండి, సనా అయితే కనుక ప్రయోగాలన్నీ చేస్తుంది, నేను వెనకాలతో నడుస్తానా లేదా ముందు చూసుకుంటా అని చెప్పి అట్లా నడుస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ మా పిల్లలు ఇద్దరైతే కనుక చాలా ఎంజాయ్ చేశారండి. ఎంజాయ్ అయితే చేశారు, కానీ ఇంటికి వచ్చేసరికి డల్గా పడుకునేసారనమాట, అలసిపోయారండి మొత్తానికి చెప్పాలంటే.
మనము అవి ఇవి అన్నీ తినిపిస్తాము అయినప్పటికీ కూడా ఎందుకో తెలీదు ఈ టౌన్లో తిరగాలి జర్నీ ఇంకా అలాగే కొంచెం నడచాలి అట్లా ఇట్లా అంటే కనుక ఎక్కలేని అలసట వచ్చేస్తుంది వెయిటింగ్ అంటాది కదా ఈ వెయిట్ చేయడం అన్నది చాలా పెద్ద తలనొప్పి అనమాట ఎవరికైనా చిన్నపిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఎవరికైనా కూడా కదా సో ఇక్కడ చూడండి బస్సు అయితే దొరికింది ఇప్పుడు కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయి కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే 8:20కి వచ్చి కూర్చున్నామండి ఇదైతే కనుక 9కి కదిలింది అనమాట సో 40 మినిట్స్ ఇక్కడ వెయిటింగ్ సో ఇప్పుడు కూడా చాలా అయితే మేము అలసిపోయాము చాలా తలనొప్పి అనిపించింది కానీ తప్పదు కదండి ఇంకా ఈ బస్సు తప్పితే ఇంకో బస్సు లేదు ఇంతకంటే ముందు ఇంకో బస్సు రాలేదు సో ఆటోలో వెళ్దామంటే వాటిలో మాకు భయం అనమాట నైట్ టైం కదా అదంత సేఫ్ కూడా కాదు అనేసి ఇంకా ఎట్లా తిరిగి బస్సులోనే మేలు అనేసి బస్సులోనే కూర్చున్నాము డాక్టర్ ఏమన్నారంటే మీకు 5 డేస్ వాడండి ఒకవేళ తగ్గకపోతే తర్వాత ఆలోచిద్దాము నేను మెడిసిన్ మారుస్తాను లేకపోతే ఏదైనా చేయాల్సి ఉంటే చెప్తాను అని చెప్పారనమాట సో సనా మాటలకి ఏమంతా తెలుసా బయటకు వచ్చి ఇప్పుడు వాడదాం మా మందులు తగ్గకపోతే కనుక ఒకవేళ ఆపరేషన్ చేస్తే కనుక నువ్వు ఏడ్చొద్దులేమ్మా నేను కూడా ఏడ్చనులే నాకేం కాదులేమ్మా ఎంత నొప్పైనా భరిస్తానులే అని చెప్పి నాకు ధైర్యం చెప్తా ఉందన్నమాట ఆ పిల్ల సో ఆ పిల్ల అలా చెప్పడం విన్న తర్వాత ఎంత సంతోషం అనిపిస్తుందంటే ప్రాణము అసలు అంత చిన్న ఏజ్లో అలా మాటలు ఎట్లా వస్తాయి కదా రావు కదా అంటే ఎంత మెచ్యూరిటీ మైండ్ ఈ పిల్లది అనేసి అనిపించింది అనమాట సనాకి మాత్రం నిజంగానికి మెచ్యూరిటీ మైండ్ అండి చాలా బాగా ఆలోచిస్తుంది అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది అనమాట తనకు వీలైనంతగా ఆ విషయంలో మాత్రం చాలా సంతోషం ఇస్తుంది నాకైతే కనుక సో ఇది అండి మా బ్లాగ్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చెప్పండి సో ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి మా ఊర్లో అయితే కనుక ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట కానీ రాయచోట్ల ఒక్కొక్కటి 50 రూపీస్కే ఇచ్చారు సో అందుకోసమే 2 తీసుకొచ్చాను అంత ఎక్కువ తీయడం లేవు కానీ పర్లేదు బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద టౌన్లలో అయితే కనుక ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్ ఉంటాయి కానీ చిన్న చిన్న ఊళ్ళలో అనుకోండి డబుల్ రేట్ పెట్టి అమ్ముతారు వాళ్ళు ఏమైనా రాయచోటికి పోయినప్పుడు మేము ఫ్రూట్స్ అన్ని ఎక్కువ తెచ్చుకుంటాము బట్ ఈసారి పాపం మోసుకుంటూ తీసుకురావడం అంటే కష్టం కాబట్టి సపోటా కాయలు అలాగే ద్రాక్ష ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకున్నాము సో ఫుల్గా అలసిపోయినామండి ఏదో ఒకటి చేసుకొని తినేసి పెద్దగా పడుకోవాలన్నమాట ఇంటికి వచ్చేసరికి టైం 10 అయిపోయింది ఓకేనా సో బాయ్ అండి ఏదన్నా చేస్తే మీకు చూపిస్తాను లేకపోతే పోయి పడుకుంటాను అన్నమాట ఈ ఫ్రూట్స్ అయితే